2014లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు కూడా నాకు కూడా చెప్పారు, పోయేదేముంది, ఆయన చెప్తా ఉన్నాడు, సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు, మనం కూడా చెప్తాము, పోయేదేముంది, ఎన్నికలు అయిపోతాయి మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు. మన పార్టీలో ఉన్నవాళ్ళే తప్పు కూడా కాదు, నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని ఎప్పుడు నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తూ ఉన్నాడు, మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటూ ఉన్నాం, ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ నన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు. చేయగలిగింది మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి ఆ తర్వాత మనం చెప్పలేకపోయాం. చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తూ ఉన్నది, ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనడు, అందరూ కలిసి ప్రజలను మొత్తానికి అయితే గొప్పగా మోసం చేశారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతికితే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు. ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేము ఇది చెప్పాము, ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి. చివరికి ఏం జరిగింది? మోసం ఎప్పుడూ నిలబడదు. చివరికి ప్రజలు ఎంత దారుణమైన తీర్పు ఇచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ కూడా గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ క్యాడర్ దిగజారిపోయింది. క్యాడర్ అంటే ఫలాన్ నాయకుడు మావాడు అని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పాల్సిన పరిస్థితి నుంచి ఫలాని నాయకుడు మావాడు అని చెప్పడానికి భయపడి ఏకంగా గ్రామాలలో ఇళ్లకు కూడా వెళ్ళి చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితిలోకి క్యాడర్ పోయింది.